నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. గణంగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి 66వ జన్మదిన వేడుకలు. షాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో మాజీ షాయంపేట మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు గంట శ్యామ్ సుందర్ రెడ్డి గణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయశంకర్ భూపాలపల్లి సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ తొలి శాసనసభాపతి సిరికొండ మాధన గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, ఆంజనేయ స్వామి సాయినాథుణ్ణి, మణికంఠ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు మండల అధ్యక్షులు చల్ల రాజిరెడ్డి, గ్రామ నాయకులు వైద్యుల తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు బండ నారాయణరెడ్డి, గ్రామ మాజీ ఉపాధ్యక్షులు గజ్జి రమేష్, మాజీ గ్రామ కార్యదర్శి భోగం సాంబరాజు, మాజీ యూత్ ప్రెసిడెంట్ తుడుం రవీందర్, మాజీ బీసీ ప్రెసిడెంట్ కడివెండి లింగాచారి, దండిగారి మహేందర్, అంకేశ్వరపు మొగిలి, వార్డు మెంబర్ గజ్జిరాజు, యూత్ ప్రధాన కార్యదర్శి మరియు గ్రామ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న నువ్వు పక్క జరిగే ఇచ్చుకో. ఈరోజు గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గారి 66వ జన్మదిన సందర్భంగా పత్తిపాక గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కడియడం జరిగింది. గౌరవనీయులు మధుసూదనాచారి గారు తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారితో గత 20 సంవత్సరాల నుండి పార్టీ కొరకు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణలో మొట్టమొదటి తొలి స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది. ఒక పట్టుదల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మధుసూదనాచారి గారు ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, వారికి వారు చేసినటువంటి పనులు ఎప్పుడు ఎల్లవేళ ప్రజలు, కార్యకర్తలు, జిల్లా నాయకులు మర్చిపోరని చెప్పి ఆయనకు దేవుడు నిండు నూరేళ్ళు చల్లగా వర్దిల్లానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గంట శ్యామ్ సుందర్ రెడ్డి, పత్తిపాక టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్. ఈరోజు గౌరవశ్రీ సిరికొండ మధుసూదనాచారి గారి 66వ దినోత్సవం పుట్టినరోజు సందర్భంగా అతనికి నిండు నూరేళ్ళు ఉండాలని, అతను చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్క కార్యకర్తలు జనం ఎవరు మర్చిపోరని ఆయన దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి శ్రీ మధుసూదనాచారి గారి 66వ జన్మదిన సందర్భంగా మరి ఈరోజు పత్తిపాక గ్రామంలో మరి సీనియర్ నాయకులైనటువంటి గంట శ్యామ్ సుందర్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, లింగాచారి, రమేష్, రవీందరు, సాంబరాజు, మహేందరు, శ్రీను మరి వీరందరి సమక్షంలో స్పీకర్ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి మన మధుసూదనాచారి గారికి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. అదేవిధంగా 2021వ సంవత్సరం నుండి
ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ కోసం ఎన్నో పనులు చేయడం జరిగింది. అదే విధంగా ముగ్గురు ముఖ్యమంత్రులతోని సంబంధాలు ఉన్నటువంటి తొలి వ్యక్తి మన మధుసూదనాచారి గారు. అదే విధంగా భూపాల్పల్లి అనేది ఒకప్పుడు పరకాల నియోజకవర్గంలో ఒక కుగ్రామంగా ఉండేది. ఏకైక వ్యక్తి మన మధుసూదనాచారి గారు. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల మీద పట్టు లేదు. కానీ భూపాల్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుగ్రామం నుండి మొదలుకొని అన్ని గ్రామాల వరకు కూడా పట్టున్నటువంటి ఏకైక వ్యక్తి మన స్పీకర్ మధుసూదనాచారి గారు. మరి అతడు చెంచులకు కూడా చాలా రకాలైనటువంటి పనులు చేసి అభివృద్ధి చేయడం జరిగింది. మరి కేసీఆర్ తోని కుడిభుజంగా ఉంటూ తెలంగాణ సాధనలో తన పాత్ర చాలా గొప్పదని చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే స్పీకర్ గారి పనులు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి ఈరోజు మేము ఇక్కడ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది.